మనీలో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్నిచ్చే నువ్వు పులి అయినా సరే ఈ లోకం నిన్ను పిల్లిలాగానే చూస్తుంది. అది పట్టించుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు పిల్లి అయినప్పటికీ నిన్ను నువ్వు పులిలా చూసుకుంటే నిన్ను ఎవరూ ఆపలేరు. నిజమైన శత్రువులు ఎప్పుడూ మన పక్కనే ఉంటారు, మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మీకు కావలసినవన్నీ మీకు దూరం చేస్తారు, మనశ్శాంతితో సహా. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. మీరు కోరుకున్నది ఏది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళకంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి, అప్పుడు నువ్వు వాళ్ళ కంటికి కనిపించవు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి, అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. మధ్యతరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది కాబట్టి. నువ్వు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అధికంగా నేర్చుకుంటాడు. నీ హోదా పెరిగిందని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. ఈ సొసైటీలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది, ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది, అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు, ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయము సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని రీజన్స్ అడగకండి, ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ఈరోజు ఈ టైంలో మీరు వృధా చేసి ఒక్క గంట కోసం మరో 24 గంటలు వేచి ఉండాలి. మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు, ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా దొరకదు. పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపం అత్యంత డేంజర్. నువ్వు ఎవరిపైన ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వహించు, ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది. అవతలి వారు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పక ప్రయత్నిస్తారు. విశ్వాసం లేని వాడితో బిజినెస్, టైం లేని వాడితో ఫ్రెండ్షిప్ ఎంతకాలం ఉన్నా వ్యర్థమే. నిన్ను సంతోష పెట్టి పొగిడే మనుషుల్ని మర్చిపోవద్దు, కానీ చేయూతనిచ్చి నిన్ను అభివృద్ధిలో పెట్టిన మనుషుల్ని మరువకు. మీకు వినిపించే ప్రతి మాటకు స్పందించకండి, స్పందించిన మనసును నిందించకండి. ప్రతిసారి మాట పడకు, ఒక్కోసారి తిరగబడు, లేకపోతే మీకు వాల్యూ ఉండదు, వాళ్లకు నోరు ఆగదు. మీరు ఏ విధంగానైతే ఆలోచిస్తారో అదే విధంగా మీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించండి. మీరు వెలుతురులో ఉన్నప్పుడే ఈ సమాజం మీ వెంట ఉంటుంది, మీరే చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీతో ఉండదు. మీ కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మీ మనసుకు ప్రశాంతత, కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము మీకు అశాంతి మాత్రమే దొరుకుతుంది. నిన్ను ఒకరు మోసం చేశారని బాధపడడం కన్నా నువ్వు ఎవరిని మోసం చేయలేదు అని ధీమాగా ఉండటమే మంచిది, ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంటుంది, అన్నింటికీ సమాధానం చెప్తుంది. కంటి చూపు లేని వాళ్ళు గుడ్డివాళ్ళు కాదు, తమ తప్పులను తెలుసుకోకుండా తామే కరెక్ట్ అని మూర్ఖంగా వాదించేవాళ్ళు గుడ్డివాళ్ళు. మనకు ఊరంతా శత్రువులు ఉన్నప్పటికీ పర్వాలేదు, కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు, ఎందుకంటే మనశ్శాంతి ఉండదు. మనం ఎప్పుడూ ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూపకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూపకూడదు, ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. పీస్ఫుల్ ఉన్నవాడు లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది.
మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే, మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఎదుటివారి మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అదే మీ గెలుపు అని తెలుసుకోండి. గుర్తింపు లేని శ్రమ, ఎంత చేసినా గుర్తించలేని ప్రేమ, ఎంత చూపినా వేస్టే. విజయం అంటే మీరు చేరుకున్న గమ్యం కాదు, ఆ గమ్యాన్ని చేరే క్రమంలో ఎదురైన కష్టాల నుండి నేర్చుకున్న అనుభవం. విరిగిన పాలతో చేసిన పదార్థానికి, నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి వాల్యూ ఎక్కువ. పోయిన వాటికంటే నీకు వచ్చేవి మంచిగా ఉంటాయి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మౌనంగా ఉన్న ప్రతి వ్యక్తి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. నీకు మనశ్శాంతి అనేది మీ దగ్గర ఉన్న మనీతో రాదు. మీ మనసుకు నచ్చిన వారు మీతో మనసారా మాట్లాడితే వస్తుంది. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే ఒక వ్యక్తి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మీ కన్ను చెదిరితే మీ గురి మాత్రమే తప్పుతుంది. అదే మీ మనసు చెదిరితే మీ జీవితమే దారి తప్పుతుంది. లైఫ్లో ఎవరిని నా అని నమ్మకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియని సమాజం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. డబ్బుతో చేసేది మాత్రమే కాదు సహాయం అంటే. మనసుండాలే కానీ నాలుగు మంచి మాటలతో కూడా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు ప్రతిబింబాన్ని చూడగలం. అలాగే మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, జీవితాంతం మరవలేనిది తండ్రి పడ్డ కష్టం. మనం ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. టెన్షన్ పడడం తప్ప ప్రశాంతంగా ఉండడం మొదలు పెడితే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటాం. నీకోసం నీతో వచ్చేది నిజం, కాదని దాటుకొని వెళ్ళేది అబద్ధం. లైఫ్లో కష్టకాలం అనేదే రాకపోతే మనవారెవరో పరాయి వారెవరో తెలుసుకోలేం. అలాగే పరాయి వారిలో మనవాళ్ళెవరో కనిపెట్టలేం.